లైఫ్ లో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంత డిప్రెషన్ ఉన్నా విన్నర్ కావచ్చు అని ప్రూవ్ చేసి చూపించారు విరాట్ కోహ్లీ. రీసెంట్ గా ఏషియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ కి వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్ లో కోహ్లీ తన 71వ సెంచరీని చేశారు. దాదాపు 1021 రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత తనపై ఎన్ని విమర్శలున్నా రీజ్యూనేట్ అయ్యి తన సక్సెస్ ని చూపించారు. నువ్వు క్రికెట్ నుంచి క్విట్ అయితే మంచిది, కోహ్లీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్ని క్రిటిసిజమ్స్ వస్తున్నా వరల్డ్ క్లాస్ అవ్వడానికి కోహ్లీ చేసిన ప్రయత్నం క్రికెట్ ఆటలో రారాజును చేశాయి. సాధారణంగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఆటగాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. భారీ టార్గెట్ కళ్ళ ముందు కనిపిస్తుంటే స్వేచ్ఛగా బ్యాట్ పట్టుకోలేరు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం పూర్తిగా రివర్స్. దానికి కారణం అతనికి ఛాలెంజెస్ అంటే ఇష్టం. అది ప్రత్యర్థి బౌలర్ల నుంచి ఎదురైతే మరింతగా రెచ్చిపోతూ ఉంటాడు. అందుకే గత 2-3 ఏళ్లుగా టీమిండియాపై ఏ జట్టు ఆడుతున్నా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి వచ్చే సూచన, మీరు మ్యాచ్ గెలవాలంటే విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో కవ్వించి రెచ్చగొట్టొద్దు అని. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇలానే విరాట్ కోహ్లీని రెచ్చగొట్టగా ఆ సిరీస్లో కోహ్లీ ఏకంగా 4 సెంచరీస్ కొట్టాడు. లైఫ్ గేమ్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తూ ప్రతిరోజు సరికొత్తగా మనల్ని యాక్టివేట్ అయ్యే పాజిటివ్ మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఒక ఫెయిల్యూర్, ఒక డిసప్పాయింట్మెంట్ వస్తే ఇక నా వల్ల సాధ్యం కాదు అని లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే వదిలేసే మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ప్లేయర్స్ ఓసారి గొప్ప పొజిషన్కి చేరాక వాళ్ళపై ఎక్స్పెక్టేషన్స్ ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోతే ట్రోల్స్ వస్తాయి. కానీ మనం నమ్మిన సిద్ధాంతం, లక్ష్యం కోసం నిలబడి పనిచేయడమే గొప్ప విషయం.